సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న యత్నాలను ఆ దేశ రక్షణ మంత్రి ముందే రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎండగట్టారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా రక్షణ మంత్రి జనరల్ వి ఫింగే విజ్ఞప్తి మేరకు మాస్కోలో సమావేశమైన రాజ్నాథ్ జాగన్ ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని తేల్చి చెప్పారు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించే అంశమే ప్రధాన ఎజెండాగా యరూరి మధ్య చర్చలు జరిగినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చైనా రక్షణ మంత్రి జనరల్ వి ఫింగేతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విస్తృత చర్చలు జరిపారని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఆర్ఎంఓ వెల్లడించింది చైనా రక్షణ మంత్రితో సుమారు రెండు గంటల ఇరవై నిమిషాల పాటు జరిగిన సమావేశంలో సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుపై రాజ్నాథ్ అసహనం వ్యక్తం చేశారని తెలిపింది సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరిస్తూ దూకుడుగా వ్యవహరిస్తూ చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని రాజ్నాథ్ స్పష్టం చేశారని ఆర్ఎంఓ ట్విట్టర్ వేదికగా తెలిపింది దౌత్య మిలిటరీ మార్గాల ద్వారా ఇరు దేశాలు చర్చలు కొనసాగించాలన్న రాజ్నాథ్ ఎల్ఏసీ వెంట శాంతిని పునరుద్దరించేందుకు చైనా సహకరించాలని కోరారని ట్వీట్ చేసింది సరిహద్దుల్లో భారత దళాలు ఎప్పుడూ బాధ్యతాయుతంగానే మెరుగుతాయని భారత సార్వభౌమత్వం సమగ్రతను కాపాడాలనే జవాన్ల సంకల్పంలో రాజీ ఉండదని రాజ్నాథ్ డ్రాగన్ కు తేల్చి చెప్పారని ట్వీట్లో పేర్కొంది సరిహద్దుల్లో పరిస్థితిని క్లిష్టతరం చేసే చర్యలను ఇరు దేశాలు తీసుకోకూడదని రాజ్నాథ్ సూచించారని ఆర్ఎంఓ తెలిపింది సరిహద్దుల్లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని చైనాకు రాజ్నాథ్ సూచించారని రక్షణ శాఖ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది